హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఒక చిన్న టాపిక్ చెప్పబోతున్నాను. ఏంటంటే ఎవరైతే రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మన హైదరాబాద్లో ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ అనేది ఒక ఈవెంట్ జరగబోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే ఇది ప్రతి ఇయర్ మన దగ్గర ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ అనేది ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. అందులో మనకు 5K, 10K, హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ అని 4 ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మీకు అంటే మీరు ఎంత రన్నింగ్ చేయగలుగుతారో మీ కెపాసిటీని బట్టి మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది కూడా మనకి ఈ జూలై 30 వరకు లాస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ 30 లోపలనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 5K, 10K, హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్. మనకు 5K వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే 800 పెట్టారు. అలాగే 10K అయితే 1400 ఉంది. హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ అయితే మీకు 1800 ఉంది. ఓకేనా? అంటే నాకు తెలిసినంత వరకు అయితే మీరు 5K కానీ 10K కానీ చేస్తారు అని అనుకుంటున్నాను. అంటే ఎవరైతే ప్రాక్టీస్ చేసి ఉంటారో వాళ్ళు చేస్తారు. ఇక హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ అయితే చాలా ప్రాక్టీస్ ఉండాలి. అయితే కనీసం మినిమం కనీసం 5K కానీ 10K కానీ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను కనీసం ఒక 5K అన్నా చేద్దాం అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కాబట్టి రన్నింగ్ అంతా నాకు రన్నింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు కాబట్టి ఇప్పుడు కనీసం 5K కూడా చేయడం చాలా కష్టం నాకు. నా పరిస్థితి మాత్రం ఇప్పుడు మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? కనీసం మళ్ళీ ప్రాక్టీస్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చేస్తానో లేదో కన్ఫామ్గా నేను చెప్పలేను, బట్ ఏంటంటే ఇంకొక 1 మంత్ టైం ఉంది. దీని డేట్ వచ్చేసి ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ డేట్ వచ్చేసి మనకు 27, 28 ఈ 2 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మనకు ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ ఒక ఈవెంట్ అనేది 27, 28లో ఉంది. 27th రోజు మాత్రం ఓన్లీ 5K ఉంటుంది. దాన్ని ఫన్ రన్ అంటారు. 5K అనేది ఫన్ రన్ అంటే చాలామంది జస్ట్ టైంపాస్ కోసము అనేది, ఎంజాయ్మెంట్ కోసము, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. మీరు నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఒక్కసారైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ అనేది మన హైదరాబాద్లో చాలా పెద్ద ఈవెంట్. అది ఒక్కసారైనా మీరు చూడాలి. కనీసం మీరు పార్టిసిపేట్ చేయకుండా కనీసం వచ్చి చూడాలి. అయితే ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో ఎక్కడ చెప్పలేదు కదా. మెయిన్గా వచ్చేసి మీకు ఐటెక్స్ గ్రౌండ్, అంటే మనకు గచ్చిబౌలికి దగ్గరలో ఐటెక్స్ గ్రౌండ్ అని ఉంటుంది. అంటే కొండాపూర్, ఓకే, గచ్చిబౌలి కొండాపూర్కి దగ్గరలో మీకు ఐటెక్ సిటీకి దగ్గరలో కూడా, అంటే వీటి సరౌండింగ్లో చెప్తున్నాను, ఐటెక్స్ అనేది ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మాత్రం ఈవెంట్ అనేది జరుగుతుంది. అది ఓన్లీ 5K మాత్రమే. ఓకేనా? కానీ మనకు 5K, 10K అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ మనకు నెక్లెస్ రోడ్లో మాత్రం గుర్తుపెట్టుకుని, నెక్లెస్ రోడ్లో హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ జరుగుతుంది. అది ఎప్పుడు? 28th. ఓకే, 28th రోజు మాత్రము మనకు హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ జరుగుతుంది. అది స్టార్ట్ అయ్యేది మాత్రం నెక్లెస్ రోడ్లో స్టార్ట్ అవుతుంది. మనకు ఎండ్ పాయింట్ వచ్చేసి గచ్చిబౌలి. ఓకేనా? అక్కడ మనకు నెక్లెస్ రోడ్లో స్టార్ట్ అయ్యింది, మనకు గచ్చిబౌలి వరకు ఉంటుంది. ఓకేనా? అది హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ ఉంటుంది. అది ఒకసారి మీరు చూసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ అంటే ఈవెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏంటి, వీటికి సంబంధించిన అన్నీ నేను లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఒకవేళ తెలుసుకోవాలి దీని గురించి అనుకుంటే మీరు గూగుల్లో వెళ్ళి ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ 2022 అనుకోటండి, మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ గురించి అయితే నేను డీటెయిల్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి దీంట్లో ప్రైజ్ మనీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? మనకు ప్రైజ్ మనీ కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మనకు కానీ 5K మాత్రం ఫన్ రన్ అంటే అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దానికి పెద్ద ప్రైజ్ మనీ అనేది ఉండదు. కానీ 10K, హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ ఈ మూడుకి ప్రైజ్ మనీ ఉంది. అది కూడా చెప్తాను, 100,000 ఉంది. ఓకేనా? మీకు 100,000 ప్రైజ్ మనీ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే మంచి టైమింగ్లో ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రైజ్ మనీ ఉంటుంది. అది కూడా టాప్ 3 మాత్రమే సెలెక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, టాప్ 3 మాత్రమే సెలెక్ట్ చేస్తారు. మంచి టైమింగ్ అనేది చూసుకోండి. ఎంత టైము ఏంటి అనేది మీరు ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ దానికి సంబంధించిన లింక్స్లలో మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. అంటే లాస్ట్ ఇయర్లో ఎవరు ఎంత టైమింగ్లో ఫినిష్ చేశారు అన్నది, 10K కానీ, హాఫ్ మారథాన్ కానీ, ఫుల్ మారథాన్ కానీ ఎంత టైంలో ఫినిష్ చేశారన్నది మీకు అక్కడ టైమింగ్ ఉంటుంది. అది కూడా చూసుకోండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో మీరు క్లిక్ చేసి చూడండి. చూస్తే మీకు ఆ డిస్క్రిప్షన్లో మొత్తం లింక్స్ అన్నీ మీకు కనబడతాయి. లేదంటే ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ 2022 అని కొట్టారంటే మీకు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి. వీటి గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే, ఎవరైనా ఉంటే పార్టిసిపేట్ చేయండి. జస్ట్ ఏదో టైంపాస్గా, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కావాలంటే 5K అనేది మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ లాస్ట్ డేట్ మాత్రం చెప్తున్నాను కదా, ఇది జూలై 30 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇక మీకు
ఈవెంట్ అనేది మాత్రం ఆగస్టులో ఉంటుంది. ఓకేనా? అంటే ఇంకా ఒకవేళ నాకు తెలిసి డేట్ ఎక్స్టెండ్ చేస్తారో చేయరో నాకు తెలియదు. ఒక్కోసారి డేట్ అనేది ఎక్స్టెండ్ కూడా చేస్తూ ఉంటారో, కానీ ఈసారి డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారో చేయరో తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ జూలై 30 వరకే లాస్ట్ డేట్ అని పెట్టారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. కానీ 5K మాత్రం 800 ఉంటుంది, మీకు 10K అయితే 1400, హాఫ్ మారుతాను ఫుల్ మారుతాను 1800 ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఓకేనా? మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఫీజు అనేది రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, మీకు కొంచెం ఒక సపరేట్ ప్రపంచం అనేది మీకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి ఈవెంట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయకుండా కనీసం ఆగస్ట్ 27, 28 డేట్లో మీరు తప్పకుండా వీలైతే, అంటే నెక్లెస్ రోడ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు నెక్లెస్ రోడ్లో వెళ్ళండి, హైటెక్స్ దగ్గరలో ఉన్నవారు హైటెక్స్కి వెళ్ళండి, తర్వాత గచ్చిబౌలి స్టేడియం. ఓకేనా? ఈ మూడు ప్లేస్లు అనేది గుర్తుపెట్టుకుని ఈ మూడు ప్లేస్లో మీకు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ వెళ్ళి ఈవెంట్ అనేది చూడండి ఫ్రెండ్స్. మీకు మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది. రన్నింగ్ ముఖ్యంగా ఈ రన్నింగ్ గురించి స్పోర్ట్స్ పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. నేను కూడా ట్రై చేద్దాం, నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఆలోపు నాకు 5K అనేది ప్రాక్టీస్ అవుతుందో కాదో తెలియదు. ఎందుకంటే నేను చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు 5K అనేది, నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను 5K రన్నింగ్ అనేది చేయలేను. ఓకేనా? అంటే చాలా లావ్ అయిపోయాను కదా. అంటే ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 85 కేజీస్ ఉన్నాను. ఓకేనా? 85 కేజీస్ అంటే నేను ఎప్పుడైతే నేను హాఫ్ మారుతానో అప్పుడు నేను ఫుల్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ టైంలో నా వెయిట్ వచ్చేసి 60, 61, 58, 59 అంటే చాలా అండర్ వెయిట్లో ఉండేటోని అనమాట. నా హైట్కి అది అండర్ వెయిట్ అనమాట. 60 లోపల అంటే నేను 56, 58, 59 అంటే అది చాలా అండర్ వెయిట్ నా హైట్కి. నేను అంత అండర్ వెయిట్లో ఉండేటోని అప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే రన్నింగ్ స్పీడ్ రావాలనేసి. బట్ ఏంటంటే ఎప్పుడైతే రన్నింగ్ మానేసానో అప్పటి నుంచి చాలా వెయిట్ పెరగడం అనేది స్టార్ట్ అయ్యింది. నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 85 ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో నడుస్తుంది అంటే ఇప్పుడు డైట్ చేస్తున్నాను మొత్తము. చూద్దాము, అంటే ఫస్ట్ వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా రన్నింగ్ అనేది మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా 5K కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేనైతే చేయలేను. బట్ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తున్నాను, చూద్దాం. కనీసం ఆగస్ట్ డేట్ ఉంది కదా, ఆగస్ట్ 27 కదా, 27, 28 వరకు ఏమైనా ప్రాక్టీస్ అయితే ట్రై చేస్తాను. లేదంటే లేదు, నెక్స్ట్ కనీసం నెక్స్ట్ ఇయర్ అన్నా పార్టిసిపేట్ చేస్తాను నేనైతే. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈసారి ట్రై చేయండి మీరు కూడా. వీలైనంత వరకు అయితే కనీసం, అంటే ఎవరైతే ప్రాక్టీస్ అంటే పార్టిసిపేట్ చేయలేరో కనీసం వాళ్ళు వెళ్ళి చూడడానికన్నా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరైతే చాలా మంచి ఈవెంట్ అనేది జరగబోతుంది, చూడండి. మీరు మీరు రన్నింగ్ చేయగలిగినట్లయితే కనీసం మినిమం 5K రన్నింగ్ అన్నా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. చేసుకొని మీరు వెళ్ళి రన్నింగ్ అనేది చేయండి. ఆ రోజు నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను కంపల్సరిగా. ఎందుకంటే చాలా మంచి ఈవెంట్, అది ఎప్పుడు నేను మిస్ అవ్వను. ప్రతిసారి నేను ఈవెంట్కి వెళ్తుంటాను, అంటే కనీసం పార్టిసిపేట్ చేయకుండా కనీసం చూడడానికైనా వెళ్తుంటాను. మీరు వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఈవెంట్ అనేది చాలా మంచిగా జరగబోతుంది ఫ్రెండ్స్. ఇందులో ప్రైజ్ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే మంచి రన్నింగ్ ప్రాక్టీస్, అంటే ఎవరైతే మంచిగా రన్నింగ్ చేయగలుగుతారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఎందుకంటే వాళ్ళన్నా కనీసం అందులో పార్టిసిపేట్ చేస్తారు. అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మంచి రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చేస్తే ఏంటంటే వాళ్ళు కనీసం ఆ ఈవెంట్కి అటెండ్ అవుతారు, అంటే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు కూడా ఈవెంట్ అటెండ్ అవుతారు. ఎందుకంటే మంచి ప్రైజ్ మనీ అనేది ఉంది. నేను లింక్స్ అయితే, దీనికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ట్రై చేయండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.